భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియా ఓపెన్ కాస్ట్ 2 లో ఘోర ప్రమాదం జరిగింది. బొలేరోపై డంపర్ ఎక్కడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు ఎలక్ట్రీషియన్ పాషా, జనరల్ మజ్దూర్ సాగర్, బొలేరో డ్రైవర్ వెంకన్నగా గుర్తించారు. మృతదేహాలను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఏరియా ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలముకున్నాయి. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఆయన సోదరుడు మనోహర్ను కూడా సిబిఐ బృందం మరోసారి విచారించింది. వివేక కుమార్తె సునీత గతంలో హైకోర్టుకు సిబిఐ అధికారులకు ఇచ్చిన 15 మంది లిస్టులో ప్రధానంగా వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ఉన్నట్టు సమాచారం. మరోవైపు సిబిఐ అధికారుల్ని వివేక కుమార్తె సునీత కలిశారు. విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 3 గంటలపైనే ఆమె సిబిఐ అధికారులతో చర్చించడం చర్చనీయాంశం అయింది. ప్రధానంగా భాస్కర్ రెడ్డి విచారణపైనే సునీత వివరాలు అడిగినట్లు సమాచారం. మరోవైపు వైఎస్ మనోహర్ రెడ్డిని కూడా 2 రోజులుగా సిబిఐ విచారించింది. ప్రధానంగా కర్ణాటకలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వైఎస్ కుటుంబంలో పొలిటికల్ వివాదాలపైనే భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇలా వైఎస్ కుటుంబ సభ్యులపైనే సిబిఐ ఫోకస్ చేయడంపై జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. బులెటిన్లో కాసే విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ప్రతి 10 నిమిషాలకు ఒక బిడ్డ తప్పిపోతోంది. మీరా మరియు మీరా లాంటి ఎంతో మంది పిల్లలు ప్రతిరోజు అపహరణకు, మానవ అక్రమ రవాణాకు, శారీరక దోపిడీకి మరియు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు రోజురోజుకు ఎక్కువై ప్రతి రాత్రి ఇలాంటి పిల్లలకు మరింత ప్రమాదకరంగా తయారవుతూ పిల్లల బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. మీ సహాయంతో ఈ పిల్లలకు సురక్షితమైన వాతావరణం, పోషక ఆహారం మరియు ఒక భరోసాను అందిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడే 9870130130 నంబరు గల ఫోన్కు కాల్ చేసి 800 రూపాయలను ప్రతి నెలా సహాయం చేసి ఓ చిన్నారి జీవితాన్ని కాపాడగలరు.